తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూదోపిడీ జరిగింది. కానీ నేడు జగన్ హయాంలో పేదలకు భూములు పంపిణీ జరిగిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనదైన శైలిలో మాట్లాడారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలులో పంచాయతీ పరిధిలో ఉచిత ఇళ్ల స్థలాలు ఏ విధంగా ఉన్నాయో అన్న అంశంపై పరిశీలనకు వెళ్లిన ధర్మాన మాట్లాడుతూ నాడు జన్మభూమి పేరిట దోపిడీ జరిగిందని బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. 5000 కోట్ల రూపాయలు ఉచిత స్థల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందన్నారు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఈ విధంగా ఇచ్చే ప్రభుత్వం ఏదీ లేదని అన్నారు. మీకు ఇచ్చే ప్రతి స్థలం అందంగా తీర్చిదిద్దే పని ప్రభుత్వానిది అన్నారు. ముఖ్యంగా పరిణాల్లో కన్నా గ్రామాల్లోనే స్వచ్ఛత ఉందన్నారు. ఇతరత్ర ఇళ్ళల్లో పని చేస్తున్నాను, జీవించడానికి వచ్చా. అనేక ప్రభుత్వాలు వచ్చాయి, చేస్తామని చెప్పారు, చేయలేదు. ఇప్పుడు మీ కళ నెరవేరు. 5000 కోట్ల రూపాయలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కొనడానికి బడ్జెట్ లో పెట్టారు. ఆ డబ్బే ఇప్పుడు ఈ భూమి కొనడం జరిగింది. ఈ భూమి కొన్నప్పుడు రైతులతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ సందర్భంగా ఇటు రాగోలు పెద్దలు, పక్కనున్నటువంటి ఓకల వలస రైతులు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇటు లంకాం గ్రామానికి చెందినటువంటి వాళ్ళు అందరితో మాట్లాడడం జరిగింది.